श्रीमात्रे नमः। जातक दर्शिनी प्रेक्षकुलकु स्वागतं। श्री शुभकृत नाम संवत्सर वृषभ राशि फलितालु इप्पुडु तेलुसुकुंदां। कृत्तिक 2 3 4 पादमुलु, रोहिणी 1 2 3 4 पादमुलु, मृगशिर 1 2 पादमुलु ई राशिलोकि वस्तायि। ई राशि वारिकि संवत्सरं आदायं 8 गानु, व्ययं 8 गानु, राज्यपूज्यं 6 गानु, अवमानं 6 गानु सूचिस्तोंदि। ఈ రాశి వారికి గురువు సంవత్సరాది నుండి ఏప్రిల్ 13 వరకు కూడా దశమంలో శుభమూర్తి, తదుపరి సంవత్సరాంతం లాభంలో లోహమూర్తిగాను సంచరిస్తారు। శని సంవత్సరాది నుండి ఏప్రిల్ 29 వరకు భాగ్యంలో రజతమూర్తిగాను, తదుపరి దశమంలో సువర్ణమూర్తిగాను, వక్రగతిలో జూలై 12 నుండి 2023 జనవరి 17 వరకు కూడా భాగ్యంలో లోహమూర్తిగాను, తదుపరి సంవత్సరాంతం దశమంలో రజతమూర్తిగాను సంచరిస్తారు। రాహుకేతువులు 6 12 స్థానంలో సంవత్సరాంతం వరకు కూడా రజతమూర్తిలుగాను సంచరించేటువంటి అవకాశం సూచిస్తోంది। ఈ రాశి వారికి ఈ సంవత్సరం సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది, సంతానము అభివృద్ధి సాధిస్తారు, నూతన కార్యక్రమాలు ముఖ్యంగా గృహ నిర్మాణం లాంటివి చేపట్టగలుగుతారు, శత్రువులపై విజయం సాధిస్తారు, దాంపత్య సౌఖ్యం బాగుంటుంది, ప్రభుత్వం సంబంధించిన పనులన్నీ కూడా చక్కబెట్టేటువంటి అవకాశం సూచిస్తోంది। కుటుంబ సభ్యులతో భేదాభిప్రాయాలు వచ్చినా చివరికి మీ మాటే నెగ్గించేటువంటి అవకాశం కనబడుతోంది। కీర్తి వృద్ధి బలము తేజస్సు సుఖము కనబడుతున్నాయి। సంతానం కోరుకున్న వారికి సంతానం కలిగేటువంటి అవకాశం కూడా సూచిస్తోంది। నూతన ఉద్యోగ వ్యాపార వ్యాపార ప్రయత్నాలన్నీ కూడా ఫలించేటువంటి అవకాశం ఉంది। అలాగే పితృ సమానమైనటువంటి వారి వియోగం ఇబ్బంది కలిగిస్తుంది। ధర్మం తప్పి పనులు ఎప్పుడూ చేయవలసిన అవసరం రాకుండా చూసుకోండి। మీరు ఆరంభించేటువంటి పనులు కొద్దిపాటి విఘ్నాలు కలిగించినా అవి తిరిగి మీ కృషి చేత ముందుకు సాగుతాయి। ప్రభుత్వం నుండి కూడా గౌరవ మర్యాదలు సన్మానాలు కీర్తి ప్రతిష్టలు నలుదిశలా వ్యాప్తి చెందే అవకాశం సూచిస్తోంది। అంటువ్యాధుల బారిన పడేటువంటి అవకాశం ఉంది, జాగ్రత్త వహించండి। కొద్దిపాటి అపనిందలు కూడా సూచిస్తున్నాయి, దాన్ని కూడా జాగ్రత్త వహించండి। మీ పై అధికారుల వలన కొద్దిపాటి ఆగ్రహం కనబడేటువంటి అవకాశం ఉంది, దైవభక్తి చాలా అవసరం। వ్యాపారదారులకు రెండు పంటలు కలిసి వస్తాయి, ముఖ్యంగా రెండో పంట బాగుంటుంది। విద్యార్థులకు ప్రమాణం కలిగించేటువంటి విద్యని అభ్యసించడం మంచిది। వ్యాపారులకు ఉత్తేజకరమైనటువంటి కాలంగా చెప్పవచ్చు, ధనాదాయం బాగుంటుంది, తమ వ్యాపకాలను అభివృద్ధి చేసేటువంటి అవకాశం సూచిస్తోంది। స్వతంత్ర వృత్తుల వారికి వ్యాపార వ్యవహార లావాదేవీలు అంతంత మాత్రంగానే ఉంటాయి, సామాన్య యోగ కాలంగా సూచించవచ్చు। కొందరు తమ స్వార్థ ప్రయోజనం కోసం ప్రజలతో ఆడుకునేటువంటి అవకాశం కూడా సూచిస్తోంది। సాంకేతిక రంగాల వారికి శుభప్రదమైన కాలం చెప్పవచ్చు, కొత్త విషయాలను కనిపెట్టడంలో నిమగ్నమై ఉంటారు। రాజకీయ రంగంలో వారికి ప్రజా ప్రయోజనాలను పక్కన పెట్టి తమకు ఆదాయం తెచ్చే విషయంపై మక్కువ చూపిస్తూ ఉంటారు। స్త్రీలకు కుటుంబంలోనూ సంఘంలోనూ గౌరవ మర్యాదలు పెరుగుతాయి, అందరూ మీ పట్ల ఆదరాభిమానాలు కలిగి ఉంటారు। ఇక కుర్తిక వారు ఎంపిక చేసుకున్నటువంటి కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు, ముఖ్యమైన పనులు పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇస్తారు, ముఖ్యంగా ధనలాభం కలిగించే వాటికి ఆత్మీయులతో సంతోషంగా కలుపుతూ ఉంటారు। ప్రభుత్వ శాఖలో పనిచేసే వారికి శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది। రోహిణి వారు దీర్ఘకాలంగా పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నవారికి శుభ సమయం, బంధుమిత్రుల లాకతో ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది, చేయి ఉద్యోగ వ్యాపారాల లాభాలు ఉంటాయి, సంఘంలో గౌరవం పెరుగుతుంది, ప్రయాణాల మూలంగా ప్రయోజనాలు పొందుతుంటారు। ఇక మృగశిర వారు పనులు చక్కబెట్టుకున్నందుకు కొంత ముఖ్యమైనటువంటి వ్యక్తులతో కలిసి పనిచేస్తారు, చేయి ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు, నూతన వస్తు వస్త్ర ఆభరణ లాభాలు ఉంటాయి, ప్రజా సంబంధాలతో ముడిపడిన పదవులు అన్ని రంగాల వారు అభివృద్ధి పొందేటువంటి అవకాశం సూచిస్తోంది।